తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువెళ్తున్నారని మెదక్ జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. మెదక్ జిల్లా శివంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి ఎంపీపీ హరికృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోవింద్ నాయక్, ఈశ్వర్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి ఆయనకు తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఈరోజు ఆయనను గుర్తు చేసుకుని స్మరించుకొని ఆయన బాటలు నడవాలే, తెలంగాణ వృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటుంది. మరి ఆయన ఏ రకమైన తెలంగాణ ఉండాలనేది ఆయన పూర్తి జీవితాన్ని కూడా తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేసి త్యజించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉద్యమంలో రాజకీయ నాయకులను ఉద్యమ స్ఫూర్తితోని ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని సంతరించుకున్న తర్వాత కేసీఆర్ గారి సమక్షంలో మరి జయశంకర్ గారికి మరి ఏ రకమైనటువంటి గౌరవం ఉండాలి, ఎక్కడ ఉన్నా సరే ఆయన స్మరించుకునే విధంగా ఉండాలి. ఒక యూనివర్సిటీ అయితేనేమి, మరి ఇంకో రకమైనటువంటి విద్యా కార్యక్రమాలు అయితేనేమి, మరి సార్ ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద నడవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది. మరి ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మరి ఆయన చేసిన ఆయన కోరికలకు అనుకూలంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు.